हेलो अंडी नमस्ते नेनु वरलक्ष्मी टुडे स्पेशल चेम दुंपल पुलुसु चेसे विधंगा चेस्ते इदी चेपल पुलुसुकी ई मात्रं तक्कुव कादंडी चाला बागुंटुंदी। ई चेम दुंपल्नि शुभ्रंगा कडिगी कुक्कर्लो वेसि नालुगु विजिल्स वेसिन तर्वात पक्कन पेट्टेसेयंडी। ओक कडायिलो कोंचेम आयिल् वेसि आयिल् वेडैन तर्वात చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు లేకపోతే మిక్సీ అయినా పట్టేసుకుంటే ఉల్లిపాయలు ఆ పేస్ట్ ను కూడా వేసేసి దీంట్లో కొంచెం కరివేపాకు వేసి 2 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేయండి। ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దుంపకూరలకి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి, చూసుకొని వేసుకోండి। ఇది బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి। ఈ కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి ఇది కూడా బాగా వేయించండి। ఇది వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, అప్పటి వరకు వేస్తూ ఉండండి। మొత్తం వేగిన తర్వాత ఇలా ఉంటుంది। ఇందులో పొట్టు తీసిన చామ దుంపల్ని వేసి బాగా కలపండి। ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే 4-5 పచ్చిమిరపకాయల్ని చీరికలుగా చేసి వేసుకోండి। ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే పడుతుంది, చూసి వేసుకోండి। నేను 2 స్పూన్స్ వేసాను, అది మొత్తం కలిపేసిన తర్వాత నేను ముందుగానే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి ఉంచానండి। ఇప్పుడు తుక్కు మొత్తం తీసేసి ఈ దుంపల్లో వేసేద్దాం। చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి। అలాగే చింతపండు రసం వేసిన తర్వాత తగినంత నీరు కూడా వేయాలండి। ఇది కొంచెం చిక్కగా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే పడతాయి। ఇలా అంతా కలిపేసి ఇంకొకసారి రుచి చూసుకొని ఉప్పు యాడ్ చేయాల్సి వస్తే చేసుకోండి। అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడకబెడితే అంతే అండి। హా స్మెల్ అయితే అదిరిపోయిందండి, మా ఇల్లంతా ఫిష్ కర్రీ చేసినంత స్మెల్ వస్తుంది। ఆ కరివేపాకు ఫ్లేవర్ కొత్తిమీర అద్దరిపోయిందండి। దీని కనుక వేడి వేడి అన్నంలో తింటే ఆహా అవేవో ఎగ్స్ లాగా ఉన్నాయండి, చాలా 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 బాగుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।